ఫ్రెండ్స్ టెక్ న్యూస్ అప్సర్ 1443కి అందరికి స్వాగతం. ఈ డేట్ వచ్చేసరికి నవంబర్ 3, 2022 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే లెనోవో ల్యాప్టాప్ 22,500 రూపాయలకు వస్తుంది. ఇంటెల్ సిల్వర్ ప్రాసెసర్ తోటి, 4 GB ర్యామ్, 1 TB HDD తోటి. ఇది బేసిక్ ల్యాప్టాప్. ఒకవేళ మీరు 16,000 జియో బుక్ ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే ఇట్లాంటి ల్యాప్టాప్స్ తీసుకోండి. ఒకవేళ మీరు బేసిక్ వర్క్ కోసం, దీనిలో మీకు ల్యాగ్స్ అయితే ఉంటాయి, మీరు ఆఫీస్ వర్క్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుద్ది, కొద్దిగా ల్యాక్స్ లేకుండా ఇంకా బెటర్ కావాలనుకుంటే 30,000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మీకు రెడ్మీ బుక్ అయితే ఉంటుంది, దానిలో మీకు SSD ఉంటుంది, 8 GB ర్యామ్ ఉంటుంది, i3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. లింక్ కింద రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేసి ఇంకా ఎక్కువ డీల్స్ కావాలని టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఇవ్వ న్యూస్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ 5G+ తీసుకొని వచ్చింది కదా, దీని దగ్గర 1 మిలియన్ ప్లస్ యూజర్స్ యూజ్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ చెప్తూ ఉంది. అన్ని సిటీస్కి తీసుకురాలో, కొన్ని సెలెక్టెడ్ సిటీస్కి తీసుకొచ్చింది, అండ్ సెలెక్టెడ్ సిటీస్లో కూడా అన్ని ఏరియాస్కి అయితే 5G నెట్వర్క్ అయితే తీసుకురాలేదు, కొన్ని ఏరియాస్కి మాత్రమే 5G అయితే వర్క్ చేస్తుంది. సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. మార్చ్ 2023 నాటికి మొత్తం మ్యాక్సిమం అన్ని సిటీస్కి 5G తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ చెప్తుంది. అండ్ ఈరోజు క్వశ్చన్ కూడా ఇదే, మీరు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారు? 4G ఫోన్ యూస్ చేస్తున్నారా, 5G ఫోన్ యూస్ చేస్తున్నారా? ఒకవేళ మీరు 5G ఫోన్ యూస్ చేస్తుంటే మీ 5G అంటే మీ ఫోన్కి 5G సపోర్ట్ అని వస్తుందా 5G మీ ఫోన్లో, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ డెస్క్టాప్ వర్షన్కి వ్యూ వన్స్ ఫీచర్ని తీసేస్తుంది. వ్యూ వన్స్ అంటే ఎవరికైనా మనం ఒక ఫోటో పెడతాం, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తర్వాత అది మనకి డిసప్పేర్ అయిపోతుంది, కనపడదు అది తర్వాత. సో ఈ ఫీచర్ ఫోన్లో ఓకే, ఎందుకంటే ఫోన్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు. అదే డెస్క్టాప్లో అంటే అందరి ముందు ఓపెన్ చేసామనుకోండి, అది పెద్దగా ఓపెన్ అవుతుంది. సో ఇది ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అని చెప్పేసి వాట్సాప్ అయితే ఈ వ్యూ వన్స్ ఫీచర్ని అయితే డెస్క్టాప్ వర్షన్గా అయితే తీసేస్తుంది. నెక్స్ట్ మనకి ఒక ఎక్స్ యాపిల్ ఎంప్లాయీ ఇండియన్ అయితే, ఇతని పేరు వచ్చేసరికి ధీరేంద్ర ప్రసాద్. ఇతను యాపిల్ దగ్గర నుంచి దగ్గర $17 మిలియన్ అయితే కొట్టేశాడు. అంటే ఒకేసారి కొట్టేయలేదు, 7 సంవత్సరాలు యాపిల్లో పనిచేశాడు. కొద్ది కొద్దిగా రోజువారి కింద అలా కొట్టేస్తూ ఇతను టర్మ్ అయిపోయేసరికి ఇతను రిటైర్ కూడా అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాతకి ఇతనికి $17 మిలియన్ యాపిల్కి అయితే ఫ్రాడ్ చేశాడు. రీసెంట్గా ఇతను ఫ్రాడ్ని అయితే పట్టుకున్నారు, అండ్ ఇతని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అతన్ని జైలుకి కూడా పంపించవచ్చు. సో ఇతను చేసింది ఏంటంటే, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి మనకి, మదర్ బోర్డ్స్ ఇట్లాంటి యాపిల్ ఆర్డర్ చేస్తూ ఉంటుంది వెండర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి కదా. సో వాటిలో కొన్ని స్కామ్ చేయడం, కొన్ని వచ్చినవి రానట్టు రాపీయడం, ఇట్లా ఆయన డీల్ చేస్తుంటారు కదా అక్కడ నించోని, ఆయనే కదా మొత్తం చూసుకునేది. దానిలో కొద్దిగా స్కామ్ అయితే చేస్తాడు చాలా వరకు సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్లో. సో అట్లా ఇతను కొద్ది కొద్దిగా ఎవరికి అనుమానం రాకుండా చేశాడు అనమాట, హెవీ అమౌంట్లో కాకుండా. అండ్ ఇయర్ అతని టర్మ్ ఎండ్కి వచ్చేసరికి చాలా సంవత్సరాలు అయింది కదా, చాలా సంవత్సరాలు, అన్ని సంవత్సరాల్లో ఇతను 17 మిలియన్ అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది, ఎంత పెద్ద దొంగ అయినా కానీ చివరికి దొరకాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. అసలు మనకి గూగుల్ నుంచి గూగుల్ స్ట్రీట్ వ్యూ యాప్ ఉంది కదా, యాప్ని డిస్కంటిన్యూ చేయబోతుంది 2023 నుంచి. ఇప్పుడు స్ట్రీట్ వ్యూ అనేది వీళ్ళు గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ చేసేసారు. సో ఇప్పుడు ప్రజెంట్ సపరేట్గా మళ్ళీ స్ట్రీట్ వ్యూ యాప్ అవసరం లేదని చెప్పేసి దాన్ని అయితే ఆపేస్తారు. నెక్స్ట్ మనకి యూకే నుంచి, యూకేలో ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్కి అయితే షాక్ ఇచ్చాడు. కస్టమర్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు, ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొని వస్తున్నట్లు అతను చూపిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత డెలివరీ బాయ్ కస్టమర్కి మెసేజ్ పెట్టాడు సారీ అని చెప్పేసి. ఎందుకని చెప్పేసి కస్టమర్ అడిగితే అతను రిప్లై కింద ఏమిచ్చాడంటే, ఫుడ్ నేను తినేసాను, చాలా టేస్టీగా ఉంది, ఏం పిక్కుంటావు పిక్కోపా అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు అనమాట. కంప్లైంట్ చేసుకుంటే చేసుకో అన్నాడు. సో ఇతను కంప్లైంట్ చేశాడు, కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ కూడా డెలివరీ చేశారు. మళ్ళీ డెలివరీ వాళ్ళ యాప్ వచ్చేసరికి డెలివరో యూకే యాప్, మనకి జొమాటో స్విగ్గీలాగా వాళ్ళకి డెలివరీ యాప్ అనమాట. దీనికి సంబంధించి ట్విట్టర్లో ట్వీట్ పెట్టేది చాలా వైరల్ అయింది. డెలివరీ అయితే మేము అతనికి వెంటనే ఫుడ్ మళ్ళీ డెలివరీ చేసామని చెప్తుంది, కాకపోతే కస్టమర్ అయితే దీనికి హ్యాపీగా అయితే లేడు డెలివరీ బాయ్ ఇట్లా చేయడం. కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చాలామంది డెలివరీ బాయ్కి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, పాపం ఆకలేసి తినేసి ఉంటాడు, లేకపోతే లాస్ట్ రోజు ఏమో జాబ్లో, సో అందుకని చెప్పేసి ఇట్లాంటి చిలిపి పని చేసిపోయాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నెటిజన్లు. నెటిజన్లకు ఏం పడుతుంది మాట్లాడుకుంటూనే ఉంటారు. నెక్స్ట్, ఇలాన్ మస్క్ చెప్తున్న ప్రకారం అయితే బ్యాన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, డొనాల్డ్ ట్రంప్ను బ్లాన్ చేసేసారు ట్విట్టర్ నుంచి. అట్లాంటి బ్యాన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని ఈజీగా తీసుకోరంట మళ్ళీ ట్విట్టర్లోకి. మళ్ళీ వాళ్ళకి ఒక ప్రాసెస్ పెడతారంట, ప్రాసెస్ పెట్టి వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్లోకి వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి ఇలాన్ మస్క్ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే లోకేష్ అడుగుతున్నారు, ఇయర్ ఫోన్స్లో 10 mm డ్రైవర్స్ అంటే 13 mm డ్రైవర్స్ అంటే ఏందని చెప్పేసి అడుగుతున్నారు. ఇయర్ ఫోన్స్లో మనకి ఈ డ్రైవర్స్ ఏంటంటే సైజ్ అనమాట. మీరు పెట్టుకుంటారు కదా ఇయర్ ఫోన్ అంటే రెండు సైజులు పెట్టుకుంటుంటారు కదా, ఒక లోపల మీకు డ్రైవర్స్ అయితే ఉంటాయి,
వాటి సైజ్ అవి ఎంత పెద్దగా ఉన్నాయి, అది నెంబర్ పెరిగే కొద్ది, ఇప్పుడు 10 mm అంటే ఇట్లా ఉంటుంది, 30 mm కొద్ది పెద్దగా ఉంటుంది, నెంబర్ పెరిగే కొద్ది దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్ మెటా నుంచి మెటా 33.7 మిలియన్ పీసెస్ ఆఫ్ కంటెంట్ని అయితే వాళ్ళ పీసెస్ ఆఫ్ కంటెంట్ అంటే పోస్ట్లని వాళ్ళ ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే రిమూవ్ చేసింది. ఫేస్బుక్ నుంచి ఏకంగా 30.7 మిలియన్ కంటెంట్ రిమూవ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి 3 మిలియన్ కంటెంట్, మొత్తం 33.7 మిలియన్ కంటెంట్ అయితే మొత్తం రిమూవ్ చేశారు వీళ్ళు. సో ఇవి పోస్టులు, బ్యాడ్ పోస్టులు కానీ లేకపోతే వాళ్ళ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్కి ఎగెనెస్ట్ కొంటే అట్లాంటి పోస్టులు, చాలామంది రిపోర్ట్ చేస్తుంటారు అట్లాంటి పోస్టులు, ఇవన్నీ కలిపే ఇవన్నీ రిమూవ్ చేశారు వీళ్ళు. ఎప్పుడు రిమూవ్ చేశారంటే సెప్టెంబర్ నెలలో ఇంత కంటెంట్ రిమూవ్ చేసింది మెటా వాళ్ళ ప్లాట్ఫామ్. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్స్కి వీళ్ళు ఇప్పుడు 5G అప్డేట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి 5G అప్డేట్ రోల్ అవుట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. ఇండియాలో 5G ఫోన్స్ అంటే యాపిల్ ఫోన్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి 5G వాడడానికి అయితే రావట్లేదు. సో ఇది యాపిల్ ఆల్రెడీ చెప్పింది తీసుకొస్తామని చెప్పేసి, ఇప్పుడైతే నెక్స్ట్ వీక్ తీసుకొస్తామని చెప్తుంది. యాపిల్ 12 సిరీస్, 13 సిరీస్ అంటే ఐఫోన్ 12, 13, 14 సిరీస్ ఎస్సీ ఉన్నాయి కదా, ఐఫోన్ ఎస్సీ 3rd generation ఇట్లాంటి ఫోన్స్ అన్నిటికైతే మనం నెక్స్ట్ వీక్లో 5G అప్డేట్ అయితే చూడొచ్చు ఐఫోన్స్కి ఇండియా. నెక్స్ట్ మనకి RBI డిజిటల్ రూపీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఎవరికి అర్థం కాలేదు అది. సో ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు, ఫ్యూచర్లో అది వచ్చి మనం వాడుకలోకి ఉంటే కానీ అసలు దాని కాన్సెప్ట్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ప్రజెంట్ అయితే డిజిటల్ రూపీని అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు బ్యాంక్స్తో, కొన్ని బ్యాంక్స్ లైక్ SBI కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్, HDFC, ICICI, కోటాక్, మహీంద్రా, IDFC, HSBC ఇట్లాంటి బ్యాంక్స్ అన్నిటితో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ప్రజెంట్ అయితే దీన్ని చెక్ చేస్తున్నారు బ్యాంకులతో కలిపి. ఇంకా రీటైలర్ దాకా అయితే రాలేదు, కస్టమర్స్ దాకా అయితే రాలేదు. తర్వాత మేబీ ఫ్యూచర్లో కస్టమర్స్ దాకా ఈ సర్వీస్ అయితే తీసుకొని రావచ్చు, డిజిటల్ రూపీ సర్వీస్ని. వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఎగ్జాక్ట్గా మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంది దీనికి మనకి నార్మల్ రూపీకి తేడా ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ ఫ్రెండ్స్ పడుకున్న టెక్ న్యూస్ అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్తాను. ఇది కొద్దిగా మనకి రియల్ లైఫ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయకండి, ఇది నిజంగా జరిగింది తెలంగాణలో పేరెంట్స్ వాళ్ళ కొడుకుని చంపేశారు. సుపారీ ఇచ్చి మరీ వాళ్ళ కొడుకుని అయితే చంపేశారు. అంత పగేందుకు కొడుకు మీద అంటే, కొడుకు వయసు వచ్చేసరికి 26 సంవత్సరాలు, సాయిరామ్ పేరు. సో ఈ అబ్బాయి చదువుకోవట్లేదు, గాలోలా తిరుగుతూ ఉన్నాడు, తాగడం, ఇంటికి రావడం, పేరెంట్స్ మీద గొడవ పడడం, లేకపోతే వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళని కొట్టడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉన్నాడు. సో ఇతన్ని రీహాబ్ కూడా తీసుకెళ్లారు, డ్రగ్స్ ఎడిక్ట్ నుంచి బయటకు తీసుకురావడానికి రీహాబ్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా అతను కుదురుగా లేడు, వచ్చేసాడు. వచ్చిన దగ్గర నుంచి ఇలా డబ్బులు అడగడం, కొట్టడం, తిట్టడం తెలిసిందే కదా, ముందుకు అలవాటైతే ఇట్లనే ఉంటుంది అన్నమాట. సో పేరెంట్స్కి ఇసుకొచ్చేసింది. ఇసుకొచ్చేసి 8 లక్షల దగ్గర సుపారీ ఇచ్చి మనుషుల్ని పెట్టి మరి అబ్బాయిని చంపించేసి మూసి నదిలో అయితే పడేశారు. తర్వాత పేరెంట్స్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, మా బాబు తప్పిపోయాడని చెప్పేసి ఎట్లాంటి కంప్లైంట్ కూడా ఏమీ ఇవ్వలేదు. నార్మల్గా జరుగుతుంది, కాకపోతే శవం బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన పోలీసులకు దొరికింది, తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం చేయించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఎలా దొరికారంటే, వీళ్ళు ఈ అబ్బాయి చనిపోయినప్పుడు పడేయడానికి వెళ్ళుంటారు కదా ఆ కారు, వాళ్ళు సీసీ కెమెరాలో వాళ్ళు కనిపించిందో అదే కార్లో వీళ్ళు పోస్టుమార్టం సెంటర్ కూడా సేమ్ అదే కార్లో అయితే వచ్చారనమాట. సో అట్లా దొరికిపోయారు పేరెంట్స్. సో ఇట్లా ఇది చూడడానికి మనకు కామెడీ అనిపించవచ్చు, కాకపోతే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. పేరెంట్స్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు, వాళ్ళు మీకు జన్మనిచ్చారు, సో వాళ్ళని జాగ్రత్తగా అయితే చూసుకోండి, ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయదు. ఇది ఫ్రెండ్స్ న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చి లైక్ చేయండి, నా సూట్ నచ్చినా కానీ లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. ఈరోజు షార్ట్ వీడియో ఇక్కడ వస్తుంది, అది కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.